తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం హుజూరాబాద్ కే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్ల బాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడ్డాగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని రాష్ట్రవ్యాప్తంగా దళితులకు 3 ఎకరాల భూమిని ఇప్పిస్తారని చెప్పి మాట మార్చాడని ఆరోపించారు. గతంలో మాదిరిగానే ఎన్నికలు పూర్తయ్యాగా దళిత బంధు పథకాన్ని సైతం మరిచిపోతాడని ఎద్దేవా చేశారు. ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయకుండా హుజూరాబాద్కే ఎందుకు పరిమితం చేశారో అక్కడి దళితులు అర్థం చేసుకుని తెరాసా పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని అక్కడి ప్రజలను కోరారు. ఈ సమావేశంలో నాయకులు దుబ్బాకర్ రాజు, విజయ్, రంజాని నరేష్, మహేవ్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నంలో భాగంగానే ఈ దళిత బంధు అనేటువంటి స్కీము తీసుకొచ్చిండు. మరి అలా దళితులు పేదవారు ఎవరైతే రాష్ట్రంలో అంతటా ఉన్నారో మరి అందరూ కూడా బాగోగులు చూడాలి, వాళ్ళు బాగుపడాలని అనుకుంటే మీరు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకము చేపట్టాలి. రేషన్ కార్డు లేవు, 3-4 సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. ముస్తాబాద్లో అయితే ఇండ్లు ఇచ్చిన పాపాల పోలే. ఇంతవరకు కూడా మేము ఒకటే కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఏ పని కాకుండా నీ చేతగాని తనమే కాబట్టి నువ్వు రాజీనామా చేయి, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే అనేకమైనటువంటి స్కీములు తెస్తారు, నువ్వు కూడా అందించినట్టు అవుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రగతి భవన్కి తీసుకెళ్లి ఒక పొద్దంతా ఉంచుకొని పూట అన్నం పెట్టి మీకు ఎంతో మేలు చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ఎన్నికలకు మసిగూసి మారేడుకాయ వేయడమే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో దళిత ఓట్లు అనేటి మేజర్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి దళితులకు ఈ 7.5 సంవత్సరాల్లో ఏం చేయనటువంటి సీఎం గారు కేవలం ఎలక్షన్లలో ఎలాగైనా ఈటల రాజేందర్ను ఓడించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో దళిత బంధుని తీసుకురావడం జరిగింది. అది కూడా తర్జన భర్జనలు చేస్తూ ఇంకా మేము దీన్ని మంచి పకడ్బంది ప్లాన్ గా చేస్తామని కాలయాపన చేస్తున్నారు. మీరు పైల్ ప్రాజెక్టు తీసుకున్నా గానీ మేము దీన్ని ఎన్నికల స్టంట్ గా అనుకోకపోదు. కాకపోతే ఎన్నికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మీరు దీన్ని అమలు పరచడం ఖచ్చితంగా మీ రాజకీయ లబ్ది కోసమే. దళితులను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ గారు కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం మాత్రమే ప్రణాళిక వేస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.